ఇన్ఫర్మేషన్ ఎవరు ఇవ్వట్లేదు. చాలా మంది కాల్స్ చేస్తున్నారు, అందరు రియాక్ట్ అవుతున్నారు, కానీ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అయితే మాకు ఇప్పటి వరకు ఎవరు ఇవ్వలేదు. ఒకళ్ళు ఫోన్ చేస్తారు, మీరు ఇండియా రాకూడదు, మీరు అటు వెళ్ళిపోవాలి, మనీలా బ్యాక్ అంటారు. కానీ మేము మనీలో వెళ్ళాలనుకున్న వాళ్ళం అయితే అసలు ఇండియా ఎందుకు వస్తాము? అసలు మేము పుట్టిన దేశమే మమ్మల్ని యాక్సెప్ట్ చేయనప్పుడు అదెవరో దేశం మమ్మల్ని ఎందుకు యాక్సెప్ట్ చేస్తుంది? అక్కడ నమ్మకం లేకనే కదా మేము వస్తున్నాము ఇండియాకి. మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోమంటే మేము ఎలా వెళ్ళిపోతాం? మేము 200 మెంబర్స్ ఉన్నాం ఇక్కడ. 200 మెంబర్స్కి కనీసం ఒక్కళ్ళు కూడా రెస్పాండ్ అవ్వరా? ఇంతమంది ఉన్నప్పుడు కనీసం రెస్పాండ్ అవ్వాలి కదా. మాకు ఫుడ్ లేదు, వాటర్ లేదు, ఏమీ లేదు. ఇప్పుడు మేము మనీలా వెళ్ళిపోయినా కానీ అక్కడ మాకు ఏమీ లేవు, అన్ని కర్ఫ్యూలో ఉన్నాయి. మాకు ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ కూడా ఉండదు అక్కడ. మేము అక్కడ వెళ్ళిపోయినా అక్కడ ఎయిర్పోర్ట్లో ఉండిపోవాల్సి వస్తుంది. అక్కడ మాకు ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు? మాకు మెడికల్ థింగ్స్ ఎవ్రీథింగ్ ఎవరు చూసుకుంటారు? మాకు ఎవరో ఒకరు రెస్పాండ్ అవ్వాలి.